కారణమైనవాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఏటల రాజేందర్ అన్నారు. ఇక్కడ చేసిన దోపిడీ సరిపోదన్నట్లుగా ఢిల్లీకి పోయి దందాలు చేయాల్సిన అవసరం ఏముందని పరోక్షంగా కవితను ప్రశ్నించారు. ధరణి పోర్టల్ పేరుతో వేల ఎకరాల భూమిని మాయం చేశారని, వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించుకుని ఆ అవినీతి సొమ్ముతో తమలాంటి వాళ్లను ఓడించేందుకు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాలాంటి యువకులకు ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పి భావించిందో 9 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇవాళ ఆ కల నెరవేరకపోగా చదువుకున్న అనేక మంది బిడ్డలు కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక, వయసు పెరిగినా పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఉపాధి లేక ఇవాళ కూడా అదే యువకులు ఉరేసుకొని చనిపోతున్న వాళ్ళు రైళ్ళ